హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మహారాష్ట్ర స్టేట్లో త్రయంబకేశ్వర్లో ఉన్నాం. సో ఈ త్రయంబకేశ్వర్ గురించి చాలామందికి తెలుసు కదా, ఇక్కడ మన జ్యోతిర్లింగం ఉందని. అండ్ ఇండియాలో నలుమూలల నుంచి అయితే ఇక్కడికి వస్తారు భక్తులు దర్శనం కోసం. ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను, దానికి కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి ఆ చోటుకు వెళ్ళడానికి. అసలు అది ఏం చోటు అనుకుంటున్నారా, ఇక్కడ త్రయంబకేశ్వర్ టెంపుల్ నుంచి కొంచెం కొద్ది దూరంలో బ్రహ్మగిరి పర్వతం అయితే ఉందన్నమాట. మన రాజమండ్రిలో ప్రవహిస్తుంది కదా గోదావరి నది, అదైతే ఇక్కడే స్టార్ట్ అయిందట. ఈ బ్రహ్మగిరి పర్వతం మీదన ఆ చోటు ఉందంట, ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ చోటు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎలాగైనా వెళ్ళాలి, వెళ్ళి మీకు చూపించాలి అని అనుకున్నా. త్రయంబకేశ్వర టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ హైవే తీసుకుంటే, సో ఆ హైవే నుంచి అరౌండ్ 3.5 కిలోమీటర్స్ వస్తే ఇలా ఒక రోడ్డు వస్తుంది అన్నమాట లెఫ్ట్ సైడ్లో. సో ఆ హైవే నుంచి లెఫ్ట్ సైడ్లో ఆ రూట్ తీసుకొని సీదా ఇటువైపు కొంచెం డిస్టెన్స్, ఒక కొంచెం ఆఫ్ రోడింగ్ అండ్ కొంచెం తార్ రోడ్, ఇలా రోడ్డు బాగానే ఉంటుంది. కొంచెం ఇలా పై వరకు వచ్చాక ఇలా ఒక పాయింట్ కనిపిస్తుంది అన్నమాట. సో రైట్ సైడ్ ఇటు వెళ్ళిపోతే అక్కడ మౌంటైన్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ అటువైపు వెళ్ళిపోతే విలేజ్లోకి వెళ్ళిపోతాం. మనకి గోదావరి పాయింట్కి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలంట, ఇక్కడ ఈ షాప్ అతను అయితే చెప్పారు. అండ్ ఇక్కడ వరకు అయితే ఇలాగ ఆటోల్లోని, జీపుల్లోని, కార్ల్లో, బైక్స్, ట్రాన్స్పోర్ట్, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం అయితే పలకలు వెళ్ళాలి, లేదంటే నడుచుకునే వెళ్ళాలి. ఫుల్ వర్షం అయితే పడుతుంది, చాలామంది వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. చూడచ్చు మొత్తం క్లౌడ్స్. ఇలాగ కొందరు అయితే గైడ్స్ని తీసుకొని వెళ్తున్నారనమాట. అక్కడ చాలా ఉంటుంది కదా పురాణం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో అందుకనే గైడ్స్ తీసుకుంటూ వెళ్తారు, ఎందుకంటే ఈ బ్రహ్మగిరి హిల్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది, బట్ మొత్తం ఫాగ్ వల్ల ఏం కనిపించట్లా. స్టిల్ నేను గొడుగు పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా, బట్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట, గాలి ఎక్కువ ఉంది. మొత్తం చూడండి వర్షపాతానికి ఎక్కడ పడితే అక్కడే వాటర్ ఫాల్స్ వచ్చేసాయి. సేమ్ ఈ టైప్లో అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ అక్కడ, సో సేమ్ మేఘాలయలో కూడా ఈ టైపే ఉంటుంది, సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అని. ఇక్కడ ఈ మౌంటైన్ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది, అక్కడికక్కడ పాయల్లాగా అలా వాటర్ ఫాల్లో వస్తుంది. మొత్తం ఫాగ్తో నిండిపోయింది చుట్టూ ప్లేస్ అంతా. చాలామంది అయితే ఇలా పల్లకిలా వెళ్తున్నారు ఒకవేళ నడలేని వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో ఇలా పల్లకిలో తీసుకెళ్ళి తీసుకురావడానికి అయితే 1500 అంట పర్ హెడ్.
అండ్ ఇక్కడ కర్రలు కనిపిస్తున్నాయి కదా, ఈ కర్రలు అయితే రెంట్కి ఇస్తారంట. ఎందుకంటే అక్కడ బురదగా ఉంది కదా చాలా చోట్ల, అండ్ కొన్ని ప్లేసుల్లో అయితే జారుతూ ఉంటుంది. సో ఇది కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి కర్రలు కిరాయికి ఇస్తున్నారనమాట. పైకి వెళ్ళి మళ్ళీ కిందకి ఇటువైపు నుంచి వచ్చినప్పుడు ఇచ్చేయాలి 10 రూపాయలు. అక్కడైతే క్యాన్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ పైన గోదావరి రివర్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పట్టేసి తీసుకురావడానికి అయితే ఆ బాటిల్ మనం కొనుక్కోవచ్చు. బట్ చాలా బురదగా ఉంది చూడండి మొత్తం. నా వ్లాగింగ్ కష్టాలు చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇదిగోండి ఎలా అయితే మనం వ్లాగింగ్ చేయాల్సి వస్తుంది, మొత్తం బురదగా ఉంది. అబ్బో గోదావరి జన్మస్థానానికి వెళ్ళే రూట్లో అయితే వరుణ దేవుడు అసలు ఆగట్లేదు, క్షమించట్లేదు కొంచెం కూడా. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఒక పక్క జారిపోతుంది, ఒక పక్క ఏమో గొడిగెగిరిపోతుంది గాలికి. చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఇలా వీడియో తీయడం. వర్షం లేకపోతే ఈజీగానే తీయొచ్చు, కొంచెం వర్షం ఉంది కాబట్టి ఇంకా కష్టంగా ఉంది. వరుణదేవా కొంచెం కరుణించు. ఇక్కడ వరకు రీచ్ అయ్యాక ఇక్కడ నుంచి అయితే మనకి మెట్లు అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్కి రైట్కి రూట్ ఉంది అండ్ స్ట్రైట్గా కూడా ఉంది, బట్ మనం వెళ్ళాల్సింది అయితే రైట్కి అనమాట. చూడండి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో స్టెప్స్ అన్నీ ఇలా ఉన్నాయి, బట్ ఫుల్ వర్షం వల్ల చాలా జారుగా ఉంది. ఇవన్న వాటర్ఫాల్ అయిపోయింది మెట్లు అన్నీ. 200 స్టెప్స్ అయితే ఉంటాయట. ఈ పక్కనే ఉన్న టీ షాప్ అతను అడిగాను, మెల్లిగా పైకి వెళ్ళి మీకైతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు అండ్ ఆ కథ ఏంటి స్టోరీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన నిన్న అంజనాద్రికి సంబంధించి అదే అంజనేరి ఆంజనేయ స్వామి పుట్టిన బర్త్ ప్లేస్ గురించి వీడియో చేసాం, ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది. మా ప్రయాణం అయితే స్టిల్ కొనసాగుతూనే ఉంది ఇదే వర్షంలో. కుండపోత వర్షం అంటారు కదా, ఆ రేంజ్లో ఉంది. చూడొచ్చు ఈ స్టెప్స్ ఎలా అయిపోయా మొత్తం. అడుగు ఆచి తూచి అయితే వేస్తున్నా అమ్మా. వెళ్ళే రూట్లోనే ఇక్కడ మనకి చిన్న శివలింగం తర్వాత సాయిబాబా విగ్రహం అయితే కనిపించింది. ఇదేంటి ఇక్కడేం లేదు. ఇక్కడ నుంచి ఇటువైపు వస్తే మనం గోదావరి రివర్ స్టార్ట్ అయిన పాయింట్ అటువైపు అయితే ఇదన్నమాట. ఇక్కడికి వెళ్తాము ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మీకు క్లియర్గా చూపిస్తా. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా పైన, సో అదంతా అయితే బ్రహ్మగిరి పర్వతం. ఒకవేళ అక్కడికి రీచ్ అవ్వాలంటే వేరే రూట్ ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ టెంపుల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం, తర్వాత అయితే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ ఉన్న ఆలయం ఏంటంటే ఇది పార్వతీదేవి గుడి అన్నమాట, చూస్తున్నారు కదా. సో వర్షం పడడం వల్ల భక్తులు అయితే తక్కువ ఉన్నారు, ఎక్కువ మంది రాలేదు. సో పార్వతీదేవి ఆలయం అన్నమాట. అండ్ ఈ ఆలయానికి ఇక్కడ మరాఠీలో ఇక్కడ ప్రజలు పార్వతీదేవిని ఏం పిలుస్తున్నారంటే కోంబాంబికా దేవి అన్నట్టు కూడా పిలుస్తున్నారు, గంగద్వారు. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఆ గోదావరి రివర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనం ఇక్కడ ఒకరు పూజ చేయించుకోవాలంటే పంతులు గారు కూడా ఉన్నారు, ఇక్కడ పూజ కూడా చేయించుకోవచ్చు మనం. అండ్ అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో గోదావరి నది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. దీన్ని గంగద్వారు అంటారు, చూస్తున్నారు కదా చిన్న రంధ్రంలా ఉంది. అక్కడి నుంచి అయితే వాటర్ అంతా బయట వస్తుందన్నమాట. పైన ఎక్కడో కొండల్లో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఫస్ట్ పాయింట్ మనకి కనిపించేది అయితే పైన ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ద్వారం నుంచి అయితే బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి ఇలాగ ప్రవహిస్తే పక్కనైతే ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడి నుంచి ద్వారం నుంచి అయితే వచ్చిన మనకి గోదావరి నీళ్ళు అంతా ఇక్కడి నుంచి ఇలాగ ఇక్కడ చిన్న నీళ్ళు కాలువ లాంటిది అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే వినాయకుడి విగ్రహం అన్నమాట. ఇక్కడ గంగమ్మ తల్లి, ఇక్కడేమో వినాయకుడు, అక్కడేమో పార్వతీదేవి అన్నమాట. సో ఇక్కడ ఇలా అక్కడి నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడి నుంచి అయితే కిందన త్రయంబకేశ్వరుడు టెంపుల్ కానీ తర్వాత రామకుండ అని రకరకాల టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ప్రవహిస్తూ అక్కడికైతే వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే గోదావరి నది పుట్టిన ప్లేస్ చోటు చూపించాను కదా, అండ్ ఈ పైన ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా బ్రహ్మగిరి పర్వతం. సో ఆ పర్వతం మీద అయితే 4 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఈ యాక్చువల్గా ఈ రివర్ స్టార్ట్ అయిన పాయింట్ అయితే అక్కడ ఉంది. సో ఆ పాయింట్ ఈ పాయింట్ అంతే ఈ మౌంటైన్ నుంచే స్టార్ట్ అయింది. ఆ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్కి వెళ్ళడానికి 4 అవర్స్ వెళ్ళి రావడానికి 4 అవర్స్ అయితే పడుతుంది. సో అడవి లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట గైడ్ని తీసుకొని. గైడ్ లేకుండా కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి అంత అవగాహన లేకపోవడం వల్ల అడవి నుంచి వెళ్ళి మళ్ళీ రావడం సో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది.
అండ్ సో ఇక్కడ రివర్ అయితే పాస్ ఇక్కడ వచ్చింది కదా, సో ఇది అయితే స్టార్టింగ్ పాయింట్ పైన ఉంది. అండ్ అక్కడ ఇంకా శివాలయం ఒకటి ఉంటుంది, తర్వాత మనకి బ్రహ్మ తపస్సు చేసిన చోట ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు గుడి అన్నమాట. సో ఈ నాలుగు మందిరాలు అయితే ఉంటాయి పైన. అండ్ ఈ ద్వారంలో అయితే 365 డేస్ మనకి పైనుంచి పారుతూనే ఉంటుంది గోదావరి నది. సో పైన అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఇక్కడ సంవత్సరం పొడుగు వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఎండాకాలంలో. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఫుల్గా ఉంది వాటర్ ఫ్లో, పైన ఎలా ఉంటుందో సేమ్ కింద కూడా అలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ మీకు మిగతా మూడు గుళ్ళు కూడా చూపిద్దామని అనుకున్నాను, బట్ వెదర్ చూస్తున్నారు కదా మొత్తం మబ్బులతో అసలు విజిబిలిటీ కూడా లేదు. ఇది కూడా గొడుగు పట్టుకొని నేను చూస్తున్నారా, నేను తడుస్తూనే అయితే మాట్లాడుతున్నా. సో ఆల్రెడీ నిన్న మనం ఆంజనేయ స్వామి పుట్టిన చోటుకైతే తీసుకెళ్ళాను మిమ్మల్ని, అంటే నేను వెళ్ళాను బట్ నాతో పాటు నా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను ఆ జర్నీలో. అంతకుముందు మనం హరిహర ఫోర్ట్కి సంబంధించి కూడా వీడియో చేసాం. సో ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే త్వరలో ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఆ వెనకతలు అయితే ఇందాక గోదావరి నది పుట్టిన చోటు చూపించాను కదా, సో అట్నుంచి ఇటువైపు వస్తే ఇక్కడ ఒక రెండు చోట్లు ఉన్నాయన్నమాట, రెండు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి మంజునాథ టెంపుల్ అట, ఇది రూట్ చూడండి ఎలా ఉందో స్కేరీగా. సో ఇక్కడైతే మనకి గృహ ఉందంట ఒకటి ఆ మూలన. సో ఆ మూలన ఉన్న గృహలో మంజునాథ విగ్రహం అయితే ఉందంట, మనం శివుణ్ణి మంజునాథుడు అని కూడా అంటాం కదా, సో అక్కడ ఆ విగ్రహం ఉంది. సో ఇక్కడ మనం చెప్పులు ఇప్పేసి ఒక 20-30 మెట్ల దాకా ఉన్నాయి పైకి వెళ్ళి ఆ లోపల ఉన్న గృహలో మనం చూసేసి అయితే కిందకు వద్దాం. ఇటువైపు నుంచి చిన్న స్వరంగంలో ఉంది లోపల నుంచి అయితే వెళ్ళాలి. సో బయటనైతే మనకి చిన్న వినాయకుని విగ్రహం అయితే ఉంది అండ్ నందీశ్వరుడు. ఈ లోపలికైతే దూరి వెళ్దాం. సో గృహ లోపలికి అయితే వచ్చేసాను, ఇక్కడ ఒక స్వామీజీ అయితే జపం చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ గృహ లోపల అయితే ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయి కదా, ఇదైతే గౌతమి ముని అయితే ఇక్కడ ప్రతిష్ఠించి వాటికి పూజ అయితే చేశారట. అక్కడేమో శేషనాగ్. సో ఇక్కడైతే ప్రతిష్ఠించి పూజ చేశారు, ఇక్కడైతే యజ్ఞం చేశారంట, మాకైతే స్వామీజీ గారు చెప్పారు ఇదంతా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మహారాష్ట్రలో ఇటువైపు అయితే ఇంకా అరేబియా సముద్రం ఉంటుంది కదా, ఈ అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ మహారాష్ట్ర ఇక్కడి నుంచి ప్రవహించే ఈ గోదావరి నది ఇక్కడే పుట్టిందని చూపించాను కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1450 కిలోమీటర్లు అయితే క్రాస్ అయ్యి అన్ని స్టేట్స్ని అలా మధ్యలో వచ్చే స్టేట్స్ని క్రాస్ చేసుకొని అంతర్వేదిలో అయితే మన బంగాళాఖాతంలో అయితే కలిసిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఆ చివరి నుంచి అయితే వెళ్ళి కలుస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.